గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు ఇంటి స్థలాలు ఇంటర్నేషనల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని కడప జిల్లా ఐసీడీఎస్ పీడీఓ బద్వేల్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పద్మజ అన్నారు. పోరుమామిళ్ళ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆయూబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, రెవెన్యూ సిబ్బందితో ఈ సమావేశమయ్యారు. వెల్నెస్ క్లినిక్స్ ఓపెన్స్ ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఓపెనింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా తప్పకుండా అందరూ అంటే దీనికి డెడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఈ డెడ్ లైన్స్ ప్రకారం అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని కలెక్టర్ కోరడం జరిగింది. తర్వాత మేజర్గా హౌస్ సైట్స్ మీద చెప్పారు. హౌస్ సైట్స్ దాదాపుగా అన్ని మండలాల్లో కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే బెనిఫిషరీ సెలెక్షన్ కానీ, ల్యాండ్ సెలెక్షన్ కానీ, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వరకు తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలోని అన్ని మండలాల్లో అయిపోయింది, పూర్తయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాం. మాకు రాలేదు, మాకు ఇవ్వండి అని చెప్పి మొదలు పెట్టడం జరుగుతుంది. అందువల్ల అట్లా మనకి ఇక్కడ 539 వచ్చాయి కోరుమామిళ్ళ మండలంలో. అంటే అసలు బద్వేల్ కాన్స్టిట్యున్సీలోని కోరుమామిళ్ళ మండలంలో 539 రావడం జరిగింది. ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇప్పుడే తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశాము. ఈ ల్యాండ్లో ఈ ల్యాండ్ ఎంత సరిపోతుంది అనుకుంటే ఇక్కడే అందరికీ ఇవ్వడం జరుగుతుందని 16:30 సర్వే నెంబర్ 16:25 సర్వే నెంబర్ ల్యాండ్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఈ ల్యాండ్లో మనకి ఈ 539లో ఎంతమంది అయితే బెనిఫిషరీస్ మనకి వస్తారు ఇంకా వచ్చేట్టు ఉండే మేడం, వరకు తీసుకోండి. ఎందుకంటే ఉదయం చాలా మంది వచ్చారు. మీరు వీడియో కాన్ఫరెన్స్ 1263 సర్వే నెంబర్లో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా కొంతమంది రావచ్చు కూడా వచ్చిండ్రు, కానీ ఇంకా ఫైనల్గా ఏంటంటే వాళ్ళని మనం 20-25 లోపల ఐడెంటిఫై చేయమన్నారు కలెక్టర్ గారు. 26న మళ్ళీ కూడా వీసీ ఉంటుంది. ఆ వీసీకి వచ్చేటప్పటికి ఇంకా ఎటువంటి మా దగ్గర కొత్త కేసులు లేవు అనేది, అంటే గవర్నమెంట్ నిబంధనలకు లోబడి ఉండే కేసెస్ అన్నింటినీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొత్త కేసెస్ రాకుండా చూసుకునే బాధ్యత కూడా తహసీల్దార్కి కూడా మనం చెప్పాలని చెప్పి